హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బ్యాలెట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మారుమోగుతుంది. RRR మూవీలో తనదైన నటనతో హాలీవుడ్ మేకర్స్ ను సైతం ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎన్నో అవార్డులు, రికార్డ్స్ అందుకుంటున్న చరణ్ మరో అరుదైన గౌరవం అందుకోబోతున్నారు. చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ వెల్స్ కన్వొకేషన్ వేదికగా ఆయనకు గౌరవ డాక్టరేట్ అందించబోతున్నారు. April 13 జరగబోతున్న యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా రాబోతున్నారు. రామ్ చరణ్ సినీ పరిశ్రమలో అత్యద్భుతమైన సేవలు అందించినందుకు గాను వెల్స్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ ఏడాది ఈ వేడుకలకు సీనియర్ నిర్మాత యూనివర్సిటీ ఛాన్సలర్ ఈశ్వరి గణేష్ ఆహ్వానిస్తున్నారు. రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీపై చాలా ప్రభావం చూపించాడు. అద్భుతమైన నటన ప్రతిభ, మనోహరమైన స్వభావం కోట్లాది మంది ప్రజలకు దగ్గర చేసింది. 2007 చిరుత సినిమాతో మొదలైన చెర్రీ ప్రయాణం ఇప్పుడు అద్భుతమైన నటనతో హాలీవుడ్ స్థాయిని చేరుకుంది. రామ్ చరణ్ తన కెరీర్లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. గతేడాది వెల్స్ యూనివర్సిటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డైరెక్టర్ శంకర్లను ప్రతిష్టాత్మక డాక్టరేట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ అందించబోతున్నారు. ఇకపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డాక్టర్ రామ్ చరణ్. దీంతో సోషల్ మీడియా వేదికగా చెర్రీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ వేడుకలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం పాల్గొని చెర్రీకి గౌరవ డాక్టరేట్ అందించబోతున్నారు. ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో తొలిసారి రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు చరణ్. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీని 7 సెప్టెంబర్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.